ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్స్టెండింగ్ థ్రెడ్ లాస్. థ్రెడ్ లాస్ ని ఎలా ఎక్స్టెండ్ చేయాలో థియరిటికల్ గా చూసాము, ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ తో చూద్దాము. ఇక్కడ ఒక యూజర్ డిఫైన్ క్లాస్ ని డిఫైన్ చేసాము. ఆ యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ ఏంటంటే థ్రెడ్ వన్. ఆ థ్రెడ్ వన్ అనే క్లాస్ లో ఏం చేస్తున్నామంటే థ్రెడ్ అనే ప్రీడిఫైన్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో దట్ థ్రెడ్ అనే ప్రీడిఫైన్ క్లాస్ లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఈ సబ్ క్లాస్ థ్రెడ్ వన్ లోకి ఎక్స్టెండ్ అవుతాయి, ఇన్హెరిట్ అవుతాయి. సో థ్రెడ్ అనే ప్రీడిఫైన్ క్లాస్ లో టూ మెథడ్స్ ఉన్నాయి, ఒకటి రన్, రెండు స్టార్ట్. సో రన్ అనే మెథడ్ ని ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నాము మన సబ్ క్లాస్ లో. ఆల్రెడీ మనం రన్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామో థియరిటికల్గా చెప్పాము. రన్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే యూజర్ డిఫైన్డ్ లాజిక్ రాయడానికి యూజ్ చేయాలి. యూజర్ డిఫైన్డ్ టాస్క్ని డిఫైన్ చేయడానికి రన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో మనకు ఏదైతే యూజర్ డిఫైన్ టాస్క్ ఉందో అది రన్ మెథడ్లో రాసుకోవాలి. ఇక్కడ మనం రాసిన టాస్క్ ఏంటంటే రన్ మెథడ్లో పబ్లిక్ వైడ్ రన్ మెథడ్లో ఒక ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడమే దాని యొక్క టాస్క్. ఆ ఫర్ లూప్ కూడా ఐ వాల్యూ 1 నుంచి 10 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి కూడా అవుట్పుట్ స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ అవ్వాలి. అది థ్రెడ్ వన్ ఫాలోడ్ బై అక్కడ ఐ వాల్యూ ఎంత అయితే ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఇనీషియల్గా ఐ వాల్యూ 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ, ఫర్ లూప్ లోపలికి వస్తుంది కంట్రోల్, థ్రెడ్ వన్ ఫాలోడ్ బై ఇనీషియల్గా ఐ వాల్యూ 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అగైన్ కండిషన్ ట్రూ, మళ్ళీ కంట్రోల్ లోపలికి వస్తుంది, థ్రెడ్ వన్ ఫాలోడ్ బై 2 ప్రింట్ అవుతుంది. అలాగా ఐ వాల్యూ 10 అయ్యే వరకు ఈ ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 11 అయిందో వెంటనే కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. అలాగా ఫస్ట్ థ్రెడ్ వన్ అనే క్లాస్లో రన్ అనే మెథడ్ని ఎందుకు రాసామంటే ఒక ఫర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రాసాము, అది కూడా 1 నుంచి 10 వరకు. నెక్స్ట్ ఏం చేసామంటే ఇంకొక థ్రెడ్ క్లాస్ క్లాస్ని క్రియేట్ చేసాము, అది చైల్డ్ క్లాస్ థ్రెడ్ థ్రెడ్ 2 దాని నేము. దాన్ని యూస్ చేసి ఏం చేసామంటే థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసాము, ఎందుకంటే మన కాన్సెప్టే ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ కాబట్టి ఆ థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసాము. సో దట్ థ్రెడ్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ చైల్డ్ క్లాస్ థ్రెడ్కి వచ్చేస్తాయి, థ్రెడ్ 2కి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ థ్రెడ్లో మనం ఏం రాసామంటే రన్ మెథడ్ రాసాము. ఆ రన్ మెథడ్కి రాసిన యూజర్ డిఫైన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక ఫర్ లూపే, బట్ ఫర్ లూప్ ఏంటంటే ఇక్కడ J1 నుంచి 10 వరకు ప్రింట్ 10 వరకు రిపీట్ అవ్వాలి. సో కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి కూడా ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, థ్రెడ్ 2 ఫాలోడ్ బై అక్కడ ఉన్న J వాల్యూ. సో ఇనీషియల్గా J వాల్యూ 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ లోపలికి వస్తుంది, థ్రెడ్ 2 ఫాలోడ్ బై జే వాల్యూ 1 కాబట్టి ఇనిషియల్గా 1 ప్రింట్ అవుతుంది, అగైన్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, జే వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ట్రూ లోపలికి వస్తుంది, థ్రెడ్ 2 ఫాలోడ్ బై 2 అని ప్రింట్ అవుతుంది. అలాగే 10 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది, 10 టైమ్స్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే జే వాల్యూ 11 అయిందో వెంటనే కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. అలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే రెండు చైల్డ్ థ్రెడ్ క్లాసెస్ని క్రియేట్ చేసాము. ఒక చైల్డ్ థ్రెడ్ క్లాస్ నేమ్ ఏంటంటే థ్రెడ్ 1, రెండో దాని నేమ్ ఏంటంటే థ్రెడ్ 2. ఆ రెండిట్లో కూడా రెండు రన్ మెథడ్స్ని ఓవర్ రైట్ చేసాము, అంటే రెండు యూజర్ డిఫైన్ టాస్క్ని రాసాము. ఒక టాస్క్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో టాస్క్ ఏంటంటే ఒక ఫర్ లూప్ రాసాము, రెండో దాంట్లో కూడా ఏం రాసామంటే ఫర్ లూపే రాసాము. ఫస్ట్దేమో థ్రెడ్ 1 ఫాలోడ్ బై ఐ వాల్యూ ఎంత అయితే అది ప్రింట్ అవ్వడానికి, రెండోదేమో థ్రెడ్ 2 ఫాలోడ్ బై జే వాల్యూ ప్రింట్ అవ్వాలి. అలా ఎప్పటివరకు అంటే 10 అయ్యే వరకు, ఎప్పుడైతే జే వాల్యూ 11 అయిందో అప్పుడు బయటకు వచ్చేయాలి. సో ఇప్పుడు రెండు చైల్డ్ థ్రెడ్ క్లాసెస్లోని రెండు మెథడ్స్ ఉన్నాయి రన్ అనే మెథడ్స్. ఆ రెండింటిని ఇన్వోక్ చేయాలంటే ముందు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేయాలి. అలా మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేసాం. మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ ఏంటంటే థ్రెడ్ డెమో. మెయిన్ మెథడ్ రాసాము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని. రెండు చైల్డ్ థ్రెడ్ క్లాసెస్కి కూడా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాము. ఫస్ట్ దాని ఆబ్జెక్ట్ నేమ్ T1, రెండో దాని ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే T2. ఆ రెండింటిని ఇన్వోక్ చేసాము. T1.start అనగానే ఫస్ట్ చైల్డ్ థ్రెడ్ క్లాస్ అందులో ఉన్న రన్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. T2.start అనగానే సెకండ్ చైల్డ్ థ్రెడ్ క్లాస్లో ఉన్న రన్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. అవి రెండు కూడా ప్యారలల్గా రన్ అవుతాయి, ఎందుకంటే స్టార్ట్ అనే మెథడ్తో కాల్ చేసాం కాబట్టి. రన్ అనే మెథడ్తో కూడా కాల్ చేయొచ్చు, బట్ ఆర్డినరీ మెథడ్స్లో కాల్ అవుతాయి. అలా కాకుండా సపరేట్ స్టాక్ ఫ్లో రావాలి అంటే, ప్యారలల్గా రన్ అవ్వాలి అంటే స్టార్ట్ అనే మెథడ్తో కాల్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేస్తే మనం
అవుట్పుట్ వస్తుంది, బట్ ఆ అవుట్పుట్ని మనం గెస్ చేయలేము. ఎందుకని గెస్ చేయలేమంటే అది దేని మీద డిపెండ్ అవుతుందంటే థ్రెడ్ షెడ్యూలర్ మీద డిపెండ్ అవుతుంది. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ తాలూక థ్రెడ్ షెడ్యూలర్ మీద డిపెండ్ అవుతుంది. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏ అల్గారిథమ్నైనా ఫాలో అవ్వచ్చు. థ్రెడ్ షెడ్యూలర్ ఫర్ ఎగ్జాంపుల్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అల్గారిథం ఫాలో అయితే ఒక అవుట్పుట్ వస్తుంది, లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫాలో అయితే ఒక అవుట్పుట్ వస్తుంది. సో అందుకే మల్టీ థ్రెడ్డింగ్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు అవుట్పుట్ని గెస్ చేయలేము అని చెప్తారు. కంపైల్ చేసి చూద్దాము. ముందు సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి అంటే ఆ ప్రోగ్రామ్ సేవ్ చేసిన పాత్ వరకు వెళ్ళాలి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను, అందుకే డెస్క్టాప్ పాత్ వరకు వెళ్ళాను. కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని టైప్ చేయాలి. టైప్ చేశాను, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది, ఎర్రర్స్ లేవు. రన్ చేస్తున్నాను. రన్ చేసి చూస్తే కనుక అవుట్పుట్ వచ్చింది. ఒకసారి మార్క్ చేసి చూపిస్తాను, క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫాలో అయినట్టుంది థ్రెడ్ షెడ్యూలర్. అందుకే కంప్లీట్గా ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత థ్రెడ్ 2 ఎగ్జిక్యూట్ అయింది. ఇది మనకు వచ్చిన అవుట్పుట్. సో ప్రతిసారి ఇదే అవుట్పుట్ వస్తుందని గ్యారంటీ లేదు. మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రతిసారి కూడా అది థ్రెడ్ షెడ్యూలర్ ఫాలో అయ్యే అల్గారిథం మారిపోతూ ఉండొచ్చు. సో ప్రతిసారి ఒకే అవుట్పుట్ రాదు. థ్యాంక్ యూ.